నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తున్నది. గాంధీజీ ఆశయ సాధనకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారు. రాయల చెరువుకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత బీజేపీది. గాంధీజీ సంకల్ప యాత్రలో భానుప్రకాష్ రెడ్డి హామీ. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలు అనిర్వచనీయం. అటివారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ప్రజా రక్షణ కోసం పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చిత్తూరు ఫ్లాష్ మోబ్ ను నిర్వహించిన ఎస్పీ సెనల్ కుమార్. ఉన్నత విద్యారంగంలో లోపాలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. విద్యా హక్కు చట్టాన్ని అమలుకు ప్రయత్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిభారం తగ్గించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకంతో శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి క్యాలెండర్ రూపకల్పన జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. త్రిభాషా సంస్కృతి సాంప్రదాయం కలిగినది ద్రావిడ విశ్వవిద్యాలయం. దేశంలో ఏ యూనివర్సిటీకి లేని చారిత్రాత్మక ప్రాముఖ్య గలది ఒక ద్రావిడ యూనివర్సిటీకే దక్కుతుంది. విశ్వవిద్యాలయ విశిష్టతను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో జైన్ ప్రార్థన మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చెన్నై శంకర్ కంటి ఆసుపత్రి వైద్య సేవలచే ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కు ఎంపిక చేశారు. ఆపరేషన్ కు ఎంపికైన చెన్నై శంకర్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కంటి వైద్య శిబిరానికి చిత్తూరు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కంటి పరీక్షలు చేసుకున్నారు. కంటి పరీక్షలు చేసేందుకు అధిక సంఖ్యలో జైన్ ప్రార్థన మందిరం కిటకిటలాడింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో 119వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ అందరికీ తెలిసినట్లు గవర్నమెంట్ ఎన్ని పథకాలు పెట్టినా కూడా దాన్ని ప్రజల వరకు పోవాలంటే స్వచ్ఛంద సంస్థలు కంపల్సరీగా దాంట్లో తన సహయోగము సద్భాగం ఉండాలా. అదేవిధంగా ఈసారి మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమం 10వ తేదీ ప్రారంభించారు. దానిలో స్కూల్ స్టూడెంట్స్కు అంటే చాలా మంచి ప్రోగ్రామ్. ఏంటంటే స్కూల్లోనే కంటి గురించి లోపాలని తెలుసుకుంటే పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ లోపాలని తీర్చడానికి బాగుంటుంది. సో అదేవిధంగా మేము 2004 నుంచి అంటే గత 15 సంవత్సరాలుగా చిత్తూరు ప్రజలకు కంటికి సంబంధించిన ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈరోజు 119వ ఫ్రీ ఐ క్యాంప్ జైన్ ప్రార్థన మందిరంలో జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలిసినట్లు కంటికి సంబంధించిన ఏ వ్యాధి అయినా కూడా ఇక్కడ పరీక్ష చేసి దానికి మందులు ఇస్తారు. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకి ఆపరేషన్ చేసి దానికి అయ్యే ఖర్చులు అంటే మందులు ఖర్చులు కానీ ఆపరేషన్ వచ్చే పోయే ఖర్చులు భోజనాలు అన్నీ వచ్చాయి. ఇదిలా ఉండగా శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నేంద్రగుంటలో నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ మూలస్థాన మద్రాసు నిర్వాహకులు సేవాగుణంతో పాకాల మండలంలోని ప్రజలకు అనుకూలంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకు తగ్గ విషయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంకా దాతలు ముందుకు వచ్చి వారి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ శిబిరంలో కంటి ఆపరేషన్ చేయవారికి తిరుపతిలో సోమవారం శస్త్రచికిత్స నిర్వహిస్తామని తెలిపారు. పాకాల మండలంలో అందరికీ ఆదర్శంగా నేండుగుంట గ్రామస్తులందరూ కలిసి శ్రీ మూలస్థానమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా అన్ని ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఐ క్యాంప్ కూడా అరవింద్ హాస్పిటల్ వారి తరఫున ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూలస్థానం ట్రస్ట్ తరఫున అందుబాటులో ఉంటూ ఇంకా మిగిలినటువంటి సేవా కార్యక్రమం కూడా చేయాలని వాళ్ళు చేసే దానికి కూడా నా భాగస్వామ్యం కూడా నా వల్లనే అంత కృషి చేశానని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ దీనికి స్థాపించినటువంటి నేండగుంట గ్రామస్తులకి అదేవిధంగా ట్రస్ట్ కమిటీకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరు నూతన ఒరవడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సంఘంగా ఏర్పడడం అభినందనీయమని తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్వీయు యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. తిరుపతి ఎంపీ, తిరుపతి శాసనసభ్యులు, ప్రవీణ్ విప్, తుడా చైర్మన్, తిరుపతి ఆర్టీఓలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, ఒకే సంఘంగా ఏర్పడటం సంతోషమని, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆశయాలను అమలు చేసే బాధ్యత ఉద్యోగులదేనని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యత భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అని, రాష్ట్రంలో సమ్మెకు తావించే వ్యక్తి కాదని అన్నారు. అలాగే ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల పనిభారం తగ్గించడానికి ముఖ్యమంత్రి 4.50 లక్షల ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టారని, రానున్న జనవరి నుండి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు పూర్తి స్థాయిలో నియామకం జరపడానికి క్యాలెండర్ రూపకల్పన జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఘ నాయకులు సుధానారాయణ, ఆస్కర్ రావు, మధుబాబు, తులసిరామ్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం మాట్లాడతారో తెలీదు. ఉదయం ప్రారంభిస్తే రాత్రి 10 గంటల వరకు ఊక తప్పుడు ఉపన్యాసంతో చచ్చిపోయారు. టీవీలు కాడ చెవులో ఫోన్ పెట్టుకొని చూపోటు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి. కాబట్టి బహుశా మీకు సమ్మె చేసే అవకాశం లేదు. ఆ ప్రాక్టీస్ పోద్ది. ఏమండి కరెక్టేనా? మీకు ఎవరికి సమ్మె చేసే అవకాశం రాని హక్కులు కాపాడుకునేదానికి ఇందిలా జిందాబా మేము పోరాటం చేస్తాం, నిరసన దీక్ష చేస్తాం అనేదానికి అవకాశం అనే ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి ఈ సంఘం కూడా బాధ్యత భరోసాతో పాటు ప్రభుత్వ నాయకుడి యొక్క భద్రత కూడా చేపట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాయల చెరువుకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత బీజేపీ పార్టీదేనని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మండలంలోకి ప్రవేశించగానే పాదయాత్ర చేయించుకున్న నాయకులకు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలోనూ నాయకులకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వంతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గాంధీజీ కలలు కన్న సామ్రాజ్యం రావాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని, 2024 నాటికి భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా అవుతుందని, కాంగ్రెస్ అవినీతి అన్యాయాలు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణదేవరాయలు కట్టించిన రాయల చెరువుకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత బీజేపీ పార్టీదేనని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి వివరిస్తూ, అది ముగిసిన అధ్యాయమేనని, ప్యాకేజీల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మసిపూసి మారేడుకాయ చేశారని అన్నారు. నలవలూరు గ్రామంలో శాంతి కపోతాన్ని ఎగరవేశారు. అనంతరం శతాబ్ది వృద్ధుడైన కృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్రలు మొదలుపెట్టడం జరిగింది. 428 కిలోమీటర్ల దాదాపు ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా జరుగుతోంది. 3,250 మంది ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు దీంట్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా యాత్ర ప్రముఖంగా చిత్తూరు జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాకు అనుమతి ఇచ్చింది. దాంతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఈ మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనసులో గాంధీ, మన్మే గాంధీ, మనసులో గాంధీని పెట్టుకొని గాంధీజీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గాంధీజీ పేరుని తోకగా పెట్టుకొని దేశాన్ని కొల్లగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇలా కేవలం గాంధీ పేరు పెట్టుకొని త్రిభాష సంస్కృతి సాంప్రదాయం కలిగిన ఏకైక యూనివర్సిటీ ద్రావిడ విశ్వవిద్యాలయమని, గొప్ప చారిత్రాత్మక ప్రాముఖ్య గల యూనివర్సిటీ దేశంలో ఆదర్శంగా నిలవాలని ఎంపీ రెడ్డప్ప కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం త్రిభాషా సంఘమైన కుప్పంలో ద్రావిడ భాషల, సాహిత్య, సంస్కృతులపై పరిశోధన కోసం 1997 స్థాపితమైన ద్రావిడ విశ్వవిద్యాలయం 22వ వ్యవస్థాపక దినోత్సవం అక్టోబర్ 20వ తేదీన జరిగింది. ఇందుకోసం మంత్రులు, ఉన్నతాధికారులు, గతంలో పనిచేసిన విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడంతో విశ్వవిద్యాలయం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్రావిడ విశ్వవిద్యాలయం, జాతీయ సేవా సంస్థ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. జాతీయ సేవా సంస్థ విద్యార్థి వాలంటీర్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పాల్గొని ప్రసంగించారు.
ద్రావిడ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించాలని తమకు అందించవలసిన బాధ్యత విశ్వవిద్యాలయ విద్యార్థులకు అధ్యాపకులపై ఉందని ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. దేశంలో ఏ యూనివర్సిటీలో లేని ప్రతిభ, సంస్కృతి, సాంప్రదాయాల విధానం ఒక్క ద్రావిడ విశ్వవిద్యాలయంకే ఉందని సూచించారు. అలాంటి ప్రాముఖ్యత గల ఈ విశ్వవిద్యాలయ దేశంలో ఆదర్శంగా నిలవాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ చిన్నరెడ్డయ్య, కేశవమూర్తి, డాక్టర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు త్యాగాలు అనిర్వచనీయం. వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పోలీసులు డ్రమ్స్ వాయిస్తూ నగరంలో ఫ్లాష్ మాబ్ ను ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం మార్చ్ ఫస్ట్ నిర్వహించి శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రజల కోసం సమిధులమవుతామంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజ దేశ రక్షణ కోసం అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం నిధి నిర్వహణ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే స్మూర్తితో ప్రజల సైతం పోలీసులు అమరవీరులను స్మరించుకుని పోలీసులకు సహాయకారిగా వ్యవహరించాలన్నారు. అలాగే సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అదనపు ఎస్పీలు సుప్రజ, చంద్రమౌళి, కృష్ణారావు, డీఎస్పీలు ఈశ్వర్రెడ్డి, సుధాకర్ రెడ్డి, తిప్పస్వామి, పట్టణ ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, యుగంధర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, అక్టోబర్ 21 వచ్చేసి మార్టయర్స్ డే, అమరవీరుల దినం అని కురిపించి మన దేశవ్యాప్తంగా కూడా అనుసరిస్తున్నాము. దాని ఒక భాగంగానే అక్టోబర్ 15 నుంచి 21 వరకు కూడా అమరవీరులు వారోత్సవంగా అనుసరించడం జరుగుతుంది. దాన్ని భాగంగా మనం చాలా కార్యక్రమాలు చేపట్టాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్, తర్వాత ఓపెన్ హౌస్, ఇంకా మెడికల్ క్యాంప్, వర్క్షాప్, ఇదంతా కూడా నిర్వహించాము. ఇది దేని గురించి మనం చేస్తామంటే, ఫస్ట్ పబ్లిక్కి మనం పోలీస్ అంటే ఉన్న భయం అనేది పోవాలి. ఓపెన్గా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళ మీద నేరాలు జరిగేటప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి భయం రాకుండా రావాలి అనేది ఒక ఉద్దేశం. తర్వాత పోలీస్ డిపార్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కైండ్లీ అటెండ్ దట్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రేట్ సక్సెస్. తిరుపతి టౌన్ బ్యాంక్ ఖాతాదారులకు సకాలంలో రుణాలు అందించేలా చర్యలు చేపడతామని, అలాగే ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి బ్యాంకు పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని బ్యాంకు చైర్మన్ నరసింహాచారి పేర్కొన్నారు. తిరుపతి టౌన్ బ్యాంక్ పాలక మండలి సమావేశం ఆదివారం జరిగింది. బ్యాంకు చైర్మన్ నరసింహాచారి అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చేపట్టారు. బ్యాంకు ఉద్యోగులకు 20% బోనస్ మంజూరుకు అంగీకరించారు. ఖాతాదారులకు రుణాలను ఆలస్యం లేకుండా సకాలంలో పొందే వెసులుబాటు కల్పిస్తూ తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక నుంచి పాలక మండలి సమావేశం నెలకు ఒకసారి కాకుండా 15 రోజులకు ఒకసారి జరపాలని నిర్ణయించారు. ఈ పాలక మండలి సమావేశంలో బ్యాంకు పాలక మండలి సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. వ్యాపారం చేయాలంటే నా ఇంటి పైన నేను లోన్ తీసుకుంటాను, నా ఇంటి నేను జామీన్గా పెట్టి వ్యాపారం చేస్తాం. ఎవరైనా వాళ్ళ ద్వారా చేయాల్సిందే, మేము బ్యాంకు ద్వారా ఏం చేయం. సపోర్ట్ చేయకపోయినా నీళ్లు నువ్వు ఫస్ట్ మాటిగా పెట్టేసుకొని
తర్వాత బిజినెస్ లోన్ కూడా పెట్టేస్తాను. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా కుటుంబ సభ్యుల్ని వాళ్ళే ఒక మెంబర్ గా మీ షూరిటీగా అట్లా పెట్టుకుంటాం అన్నమాట. అంటే మీకు 12 15 మొత్తం కలిపి 20 ఉంటాయి. కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం సబ్మిట్ చేస్తుంటే అప్పుడు దాని బేస్ చేసుకోకుండా. రాష్ట్రంలో ఇసుక సమస్యను పరిష్కరించి సత్వరమే ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని సిపిఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలో సిపిఐ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశంలో రాష్ట్రంలో ఆర్థిక మాంద్య సమస్య నెలకొన్న సమయంలో ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించి భవన నిర్మాణ కార్మికుల బ్రతుకును రోడ్డును పడేసిందని ఆరోపించారు. మద్యం పాలసీలో మార్పులు తెచ్చినప్పుడు మద్యం అమ్మకాలు నిషేధించని ప్రభుత్వం ఇసుక పాలసీలో నూతన విధానం తెస్తున్నప్పుడు ఇసుక సరఫరాపై నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, పెంచలయ్య, మురళి, విశ్వనాథం రవి తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద ఈ 13,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాంతో 1,000 రూపాయలు కలిపి విడుదల చేస్తానని చెప్పడం, దాంట్లో భాగంగా దాదాపు 9,000 రూపాయలు రైతులకు చేర్చడం అనేది అభినందించదగ్గ విషయమే. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ఇవి చేయడాన్ని, అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా కాకపోయినా కొంతమేరకు దాదాపు 260 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళని అందరినీ ఆదుకొని భరోసా కల్పించడం అనేది అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తున్నాం సిపిఐకి. అయితే ఇది కరెక్ట్ కాదు, దానివల్ల కొంత నష్టం ఉండదు. అయితే కొత్త ఇసుక పాలసీ తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి వనరును ఆలోచిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా శాఖ సమావేశాలు, పార్టీ నిధి నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30 వరకు మనందరం పార్టీ నిధిపైనే కేంద్రీకరించాలి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారం ఈ యొక్క సమావేశంలో దసరా దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని కళాంజలి షోరూంలో ప్రతి కొనుగోలుపై ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తిరుపతి రేణిగుంట మార్గంలో గల కళాంజలి వస్త్ర దుకాణంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు కల్పించడమే కాక ఒకటి కొంటే 2 ఫ్రీ అన్న ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. రాయలసీమ జిల్లాలోని ఏ వస్త్ర దుకాణంలో లేనన్ని కొత్త కొత్త డిజైన్లతో కూడిన వస్త్రాలు మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అత్యంత సరసమైన ధరలకే మేలైన వస్త్రాలను కళాంజలి వినియోగదారులకు అందిస్తోంది. నాలుగున్నరేండ్ల పోరాట ఫలితంగా అగ్రిగోల్డ్ బాధితుల ఆర్థిక తోడ్పాటు ఆరంభమైందని, ఇది శుభ పరిణామమని అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. తిరుపతిలో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల తరఫున సిపిఐ అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేసిందని అన్నారు. దీని ఫలితంగానే 263 కోట్లను మొదటి విడతగా బాధితులకు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కస్టమర్స్ పోరాటాల ఫలితంగా ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఈ పోరాటాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల నాసిరావు గారి యొక్క పోరాట పటిమ ఇవాళ ప్రభుత్వాలను కూడా కదిలించి కస్టమర్ల దగ్గరికి డబ్బులు రావడానికి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టడం చాలా అభినందనీయం. అందుకోసం ఈ జిల్లా అగ్రిగోల్డ్ బాధితులుగా ముప్పాల నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి నిధుల్లో
ఇవాళ బడ్జెట్ ఈ జిల్లాకు కూడా కొరతగా ఉన్నది. అయినా దీన్ని కూడా పరిపూర్ణంగా రావడానికి ముప్పాల నాగేశ్వరరావు గారి కృషి, అదేవిధంగా అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ యొక్క పోరాటం మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆ దిశగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 4.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాట ఫలితంగా కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారి సారథ్యంలో అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు దిగివచ్చి 263.99 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే, ఇంకా చివరి పైసా వచ్చేంతవరకు మా పోరాటం అనేది ఆగదు. ప్రతి కస్టమర్కి చివరి పైసా అందించేంతవరకు మా పోరాటం, మాకు సపోర్టుగా ఉంటున్న సిపిఐ తరఫున ఎవరైతే ఇందులో భాగస్వాములై ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు బెల్లంకొండ శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోగా, స్కాలర్షిప్లు బకాయిలను చెల్లించకపోగా కొత్త పథకాల పేరుతో విద్యార్థి లోకాన్ని వంచనకు గురి చేస్తోందని పీడీఎస్యు నాయకులు ఆరోపించారు. తిరుపతిలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో పీడీఎస్యు జిల్లా స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హాస్టల్ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, హాస్టల్ ఫీజులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోగా కొత్త కొత్త పథకాల పేరుతో విద్యార్థి లోకాన్ని ప్రభుత్వం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని, ఈ విధానాన్ని పూర్తిగా తాము వ్యతిరేకిస్తున్నట్లు పీడీఎస్యు నాయకులు ఆరోపించారు. పీడీఎస్యు తిరుపతి నగర మొదటి మహాసభ ఈరోజు జరుగుతుంది. రాష్ట్రంలో పీడీఎస్యు విద్యారంగ సమస్యల మీద అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. చిత్తూరు జిల్లాలో కూడా గత అనేక సంవత్సరాలుగా విద్యారంగ సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న ఈ క్రమంలోనే తిరుపతి నగర మొదటి మహాసభను నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, నూతన ప్రభుత్వంలో అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్ పోస్టులని ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి 1300 పోస్టులకి ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాటిని ఇప్పటికే ఆలస్యం చేస్తూ ఉంది. మరోవైపు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రథమ మహాసభ సందర్భంగా వారికి మా ఐఎఫ్టీయు తరఫున పూర్తి సంఘీభావం మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలో తిరుపతి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య, కాలేజీల సంఖ్య, స్కూళ్ల సంఖ్య, హాస్టల్లో సీట్ల సంఖ్య ఇప్పుడున్న వాటికి 3 రెట్లు పెంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉదాహరణకి మన పక్కనే ఉన్న అనంతపూర్లో షిర్డి సాయిబాబా సాయి వాళ్ళు ఈరోజు మంచినీళ్ళు ఇస్తున్నారు, అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తుంటే ఇక్కడ ఏమాత్రం కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా భారతీయ జనతా పార్టీ గరుడ వారధిని ఆపేయడం కానీ వార్తలను వివరాలు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం కృషి చేస్తానని చైర్మన్ పేర్కొన్నారు. అలాగే జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషనర్ చైర్మన్ ను, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా శంకర్ నారాయణను, స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్ కాంతారావును ప్రభుత్వం నియమించినందున ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సంఘాల వారు ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో సన్మాన సభ ఏర్పాటు చేశారన్నారు. తెలుసు, నేను జస్టిస్ ఈశ్వరయ్య, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా రిటైర్ అయిన తర్వాత ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఒక స్థాపించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి యొక్క సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము, విద్య, ఆరోగ్యము మేమెంతో మాకంత నినాదంతో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించిన తర్వాత మా పాలసీలన్నీ ఒప్పుకొని ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య, ఆరోగ్యం, బీసీలకు కూడా 50% రిజర్వేషన్స్ ఇస్తానని ఆ రకంగా చేతుల్లో చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మాకు ఏదైతే మీద ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ విద్య వ్యాపారం కూడదు, విద్య ఒక ఫిలాంథ్రఫీ, ఒక మనకు ఏదో సేవా భాగంతో చేసేది అది. కాబట్టి విద్య ప్రపంచ దేశాల్లో మన విద్యావర్తలను మంచి
ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని పలువురు ప్రముఖులు వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకర్ నారాయణ, జస్టిస్ ఈశ్వరయ్య, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, శివసేన జనరల్ సెక్రటరీ మిలింద్ నార్వేకర్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ, సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేసే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని స్వామిని వేడుకున్నానని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయాన్నే దర్శించుకోవడం జరిగింది నా కుటుంబంతో పాటు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం. కుల మతాలకు అతీతంగా లయన్స్ క్లబ్ సేవలు అందించడం అభినందనీయమని చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు వెల్లడించారు. ఆదివారం చిత్తూరు లయన్స్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నరాలు బోధకాల వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే లభించే ఖరీదైన వైద్యాన్ని చిత్తూరు లాంటి చిన్న చిన్న పట్టణంలో ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం హర్షదాయకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తనవంత సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు జీవి జయచంద్ర చౌదరి, సుబ్రహ్మణ్యం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏది జరిగినా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సర్వీస్ ని మనం ఉపయోగించుకుంటే మనకు చాలా ఎఫర్ట్ చేసి ఇంకా కూడా పెద్ద మెరుగైన హాస్పిటల్స్ కూడా వాళ్ళకు సేవలు అందించే విధంగా చేస్తారనేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లయన్స్ క్లబ్ లో మన కాదు, ఇది చేతల చూపించే లైన్స్ క్లబ్. మొన్న లాస్ట్ మంత్ లో కూడా ఇదే ప్రభాకరాన్ లో దాదాపు చిత్తూరులో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఉచితంగా బుక్స్, బ్యాగ్స్, పెన్ను, కిట్ మొత్తం కూడా పిల్లలకు ఉచితంగా ఏదో పెద్దలందరూ కూడా చాలా వరకు దీనికి వాళ్ళ శక్తికి మించి ఏదో ఒక సేవ చేయాలనే కార్యక్రమం ఈ క్లబ్ ద్వారా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళని చూసి ప్రతి దేశవ్యాప్తంగా కూడా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని మీలో ఒక్కటిగా ఆహ్వానించి ఈ సమర్థులందరికీ మన 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 ప్రజలు మన ఏరియాలో ఉన్న వారికి కూడా ఈ సదుపాయం కలిగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే హైదరాబాద్ ఉండాలని చెప్పని కోరడం జరిగింది. దానికి వారు కూడా అంగీకరించి ఈరోజు టైం డేట్ ఇచ్చినారు. ఇప్పుడు కాసేపు విరామం. అనుభవంలో అపర బ్రహ్మ వైద్య సేవకు చిరునామా శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆరోగ్య రక్ష ద్వారా డయాలసిస్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, ఈఎన్టీ ఆపరేషన్లు ఉచితం. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్ లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మత కులపరమైన దాడులు పెరిగాయని, పరువు హత్యలు నివారించడంలో అటు అధికారులు ఇటు పోలీసులు విఫలమయ్యారని సీపీఎం కార్యదర్శి మధు పేర్కొన్నారు. తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ, కులాంతర వివాహాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుల దుహంకార హత్యలు, పరువు హత్యలను జరగడం చాలా బాధాకరమన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలు పైబడినా నేటికి కుల దుహంకార దాడులను నియంత్రించలేని స్థితిలో పాలకులు ఉండడం చాలా దారుణమని పేర్కొన్నారు. ఏర్పేళ్ళలో పెళ్లి చేసుకున్నారని తెలియజేసినందుకు ఇంటి మీదకి దాడి చేశారు. 10 నిమిషాలు ఆలస్యం ఇంటే అమ్మాయిని కూడా చంపేసి ఉండేవాళ్ళు. వీటన్నిటిని మేము విశ్లేషించాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఈ నేరాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే వీటిని ఖండించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో ముఖ్యమైనటువంటి విషయం, చిత్తూరు జిల్లా పోలీసుల మీద విచారణ జరిపించే చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. అంతకుముందు జరిగినటువంటి ఊసరిపెంటలో కానీ, ఏర్పేడు ఘటనలో కానీ, నిన్న శాంతిపురంలో జరిగినటువంటి ఘటనలో కానీ
డిఎస్పీలు సిఐలు ప్రత్యక్షంగా దళితుల మీద వివక్ష అమలు జరుగుతూ ఉంటే ఈ వివక్షని బలపరిచేటువంటి వైఖరిని అగ్రకులాలని బలపరిచేటువంటి వైఖరిని తీసుకున్నారు. ఇది సహించరానిది. డిఎస్పీలు సిఐలు ఈ జిల్లాలో పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఒక్కొక్క ఘటనలో ఊసరపేట బోసరపేట అని చెప్పి మాట్లాడతాడు ఒక డిఎస్పీ, ఇంకో డిఎస్పీ వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తున్నది, గాంధీజీ ఆశయ సాధనకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారు. రాయల చెరువుకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత బీజేపీది, గాంధీజీ సంకల్ప యాత్రలో భానుప్రకాష్ రెడ్డి హామీ. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలు అనిర్వచనీయం, అటివారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిది, ప్రజారక్షణ కోసం పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చిత్తూరు ఫ్లాష్ మోబ్ ను నిర్వహించిన ఎస్పీ సెందిల్ కుమార్. ఉన్నత విద్యారంగంలో లోపాలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తాం, విద్యా హక్కు చట్టాన్ని అమలుకు ప్రయత్నిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం, కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిభారం తగ్గించేందుకు సీఎం కృషి చేస్తున్నారు, గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకంతో శ్రీకారం చుట్టారు, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి క్యాలెండర్ రూపకల్పన జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. త్రిభాషా సంస్కృతి సాంప్రదాయం కలిగినది ద్రావిడ విశ్వవిద్యాలయం, దేశంలో ఏ యూనివర్సిటీకి లేని చారిత్రాత్మక ప్రాముఖ్య గలది ఒక ద్రావిడ యూనివర్సిటీకే దక్కుతుంది, విశ్వవిద్యాలయ విశిష్టతను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.